ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా సైబర్ నేరాలు తగ్గడం లేదు. తాజాగా ప్రపంచం ఆందోళన చెందే పరిణామం వెలుగు చూసింది. ప్రపంచంలో సుమారు 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను హ్యాకర్లు చోరీ చేశారని అధ్యయనం వెల్లడించింది. ఇందులో భారత్ నుంచే దాదాపు 6 లక్షల మంది వివరాలు హ్యాకర్లు చోరీ చేశారని తేలింది. చోరీ చేసిన ఈ డేటాను బాట్ మార్కెట్లో విక్రయించినట్లు విపిఎన్ సర్వీస్ ప్రొవైడర్ నాట్ విపిఎన్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. నాలుగేళ్లుగా ఈ తరహా డేటా చోరీ బాట్ మార్కెట్లో విక్రయంపై నాట్ విపిఎన్ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇందులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి. బాట్ మాల్వేర్ సాయంతో వ్యక్తుల డివైస్ల నుంచి సేకరించిన డేటాను హ్యాకర్లు బాట్ మార్కెట్లో విక్రయిస్తుంటారని నాట్ విపిఎన్ నివేదిక స్పష్టం చేసింది. దొంగలించిన డేటాలో యూజర్ లాగిన్ వివరాలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్లు, స్క్రీన్ షాట్లు, ఇతర వివరాలు ఉంటాయని పేర్కొంది. ఒక్కో వ్యక్తి డిజిటల్ గుర్తింపును అమ్మేసినందుకు సగటున 490 రూపాయలు హ్యాకర్లు దక్కుతుంటాయని నివేదిక వెల్లడించింది. నాలుగేళ్ల కిందట ఈ బాట్ మార్కెట్ అందుబాటులోకి వచ్చిందని జెనీస్ నిస్ మార్కెట్, ది రష్యన్ మార్కెట్, టూ ఈజీ అనే మూడు ప్రధాన మార్కెట్లను అధ్యయనం చేసిన తాజా నివేదిక తయారు చేశామని నాట్ విపిఎన్ పేర్కొంది. దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్లకు సంబంధించిన లాగిన్ పాస్వర్డ్లు కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటాయని నివేదిక తెలిపింది. దీంతో ఫేస్బుక్, గూగుల్కు సంబంధించిన ప్లాట్ఫామ్లు వాడే వారిలో గుబులు పట్టుకుంది. తమ పర్సనల్ డేటా లీక్ అవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.